అల్లూరి జిల్లా రంపచోడవరం. మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన. మధ్యాహ్నం భోజనం కార్మికుల పరిష్కారం చేయాలని రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా సిఏటియు ఆధ్వర్యంలో కె శాంతిరాజు నాయకత్వంతో రంపచోడవరం సిఏటియు జిల్లా కార్యాలయం నుండి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని ఆందోళన చేపట్టారు. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఏఓకి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కె శాంతిరాజు మాట్లాడుతూ మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, ధరలకు అనుగుణంగా మెను ఛార్జీలు పెంచాలని, ప్రమాణ భీమా సౌకర్యం కల్పించాలని, యూనిఫామ్ ఇవ్వాలని, 10,000 రూపాయలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, వంట గ్యాస్ ప్రభుత్వం అందించాలని, మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పరాదని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు ఈతపల్లి సిరిమల్లిరెడ్డి, మధ్యాహ్నం భోజనం కార్మికుల నాయకులు కె మంగమ్మ, పద్మ, బాపనమ్మ, అన్నపూర్ణ, టీ కుమారి, ఇంకా మధ్యాహ్నం భోజనం కార్మికులు పాల్గొన్నారు.